అప్పుడు ఇక్కడ ఈ ఆసుపత్రి నిర్మాణం అప్పుడు ఏముండేవి కావన్నీ బండలే ఇక్కడ. అప్పుడు నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఇక్కడ ఈ యొక్క ఆసుపత్రిని నిర్మించడానికి పూనుకోవడం అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఏంటి ఇక్కడ అన్ని బండరాళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు కడుతున్నారని. మరి వాళ్ళు చూస్తున్నాం మనం ఇవాళ దేశంలో దేశమే కాదు ప్రపంచంలో కల్లా నంబర్ వన్ ఏరియా అయింది. ఇవాళ ఇటు విస్తరిస్తూ పోతాను ఇంకా ఇటు జూబ్లీల్స్ జూబ్లీల్స్ నుంచి అట్లా. సో ఆయన ఒక దూరదృష్టి ప్రతి విషయంలోనూ కూడా ఆయన దూరదృష్టి. అందుకే ఆయనకి ఆయన పేదవాడు ఆఖరి తెలిసిన అన్న కూడా ఆయనే అయ్యాడు. అలాగే ఈ యొక్క అందరికి కూడా ఈ యొక్క జీవితానికి భరోసాని ఇచ్చిన అమ్మ ఆయనే అయ్యాడు. అలాగే ఆయనకి అండగున్న ఈ ఆడపడుచులందరికి కూడా అన్న కూడా నందమూరి తారక రామారావు గారే అయ్యారు. అలా ఈ ఆసుపత్రి యొక్క విస్తరణ గురించి అందరికి చెప్పేశారు విషయాలు. ముందుగా ముఖ్యమంత్రి గారు కూడా ఆయన విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ఆయన బిజీ షెడ్యూల్లో ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఆయనకు కూడా ఈ ఆసుపత్రి పట్ల మొదటి నుంచి కూడా అవగాహన ఉంది. ఆయన కూడా జనరల్గా మనం ఎప్పుడు అంటుంటాం బసవతారకి ఎన్నో మనకి క్యాన్సర్ హాస్పిటల్ అంటే ఇది ఒక కుటుంబం అని. అంటే ఎవరు ఏదో పొద్దున వస్తున్నాం ఈ టైంకి వెళ్ళిపోవాలి ఏదో జీతాలు తీసుకుంటున్నాం అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో ఇక్కడ అందరం ఒక ఫ్రెటర్నిటీ అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా. ఆయన కూడా మొదటించే ఆయన మధ్యలో ఎలాగైతే ఆనాడు అమ్మగారి కోరిక ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారి నిలబడి ఆవిడ శివైక్యమయ్యారో లింగైక్యమయ్యారో మరి ఆవిడ కోరిక ఈ యొక్క క్యాన్సర్ వైద్యం ఏదైతే ఎందుకు ఖర్చుతో కూడుకుందో దాన్ని పేదవాళ్ళందరూ కూడా తక్కువ ధరలకి అందించాలని. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలు అప్పుడు వెళ్ళినప్పుడు నూరి దత్తాత్రేయుడు గారు ఉన్నారు అక్కడ అమెరికాలో ఆవిడ అమెరికా వెళ్ళినప్పుడు నాన్నగారు ఆవిడ వెళ్ళినప్పుడు ఆవిడ కోరిక అందరూ కూడా ఈ యొక్క అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ యొక్క వైద్యాన్ని అందరికీ అందించాలన్నది దాని యొక్క. ఆ తర్వాత నాన్నగారు ఒక ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణానికి పూనుకొనడం. మరి ఆసుపత్రి నిర్మాణం విషయానికి వస్తే 1989లో చెప్పినట్టు ఆనాడు భూమి పూజ చేయడం జరిగింది. నూరి దత్తాత్రేయుడు గారు అప్పుడు కొడలి శివప్రసాద్ గారు వారందరూ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆసుపత్రి ఆర్థిక ఇబ్బందుల వల్ల అంటే ట్రస్ట్ ఇది దాని తర్వాత ఈ యొక్క ల్యాండ్ కొన్ని డిస్ప్యూట్స్ ఇవన్నీ మొత్తం అంతా మళ్ళీ ఎంతోమంది అటు ముఖ్యంగా తులసి పోలవరపు గారు అలాగే మన కాకతీయ సిమెంట్స్ వెంకటేశ్వర్లు గారిని వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొడల శివప్రసాద్ గారిని వాళ్ళంతా కూడా కొడల శివప్రసాద్ గారు ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి అక్కడ అందరినీ కూడా కలిసి మరి అక్కడ అయాకో ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ అని స్థాపించి అప్పుడు నిధుల్ని సేకరించడం ఇక్కడ వెంకటేశ్వరరావు గారు ఆయన సొంత నిధులు ఇక్కడ ఇవ్వడం అలా అలా 2000కి ఆసుపత్రి పూర్తయ్యి 2000లో అటల్ బిహారీ వాజ్పేయి గారు మామూలుగా ఎటువంటి ప్రోగ్రామ్స్కి రారు. అంటే జనరల్గా ఒక గవర్నమెంట్ ఆసుపత్రి అయితే కానీ పెద్ద ఎయిమ్స్ నిమ్స్ అలాంటి ఆసుపత్రి అయితే తప్ప కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని అలాగే ఐసిఐసిఐ బ్యాంకు అప్పుడు ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదో మీటింగ్కి వచ్చారు ఆయన చైర్మన్ వస్తే అప్పుడు జయశ్వర ప్రసాద్ గారు అనుకుంట ఏమండి వెంకటేశ్వర్లు గారు సార్ అడగండి చూడండి అంటే అప్పుడు మనం ఎక్విప్మెంట్ కూడా ఆర్డర్ ఇచ్చాం వాళ్ళేమో డబ్బులు ఉందో ఎక్విప్మెంట్ ఇవ్వన్నారు సరే అప్పుడు వాళ్ళని అడగడం ఇమీడియట్గా 6 కోట్లు మంజు వాళ్ళు లోన్ ఇవ్వడం ఎక్విప్మెంట్ దాంతో మొదలైంది ఆసుపత్రి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చొరవ తీసుకుని సారథి టాటా ట్రస్ట్ అక్కడి నుంచి 7.5 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడం దాని తర్వాత ఎంపీ ల్యాడ్స్ వీటిలో ఇవన్నీ సమకూర్చి ఈ యొక్క ఆసుపత్రిని అభివృద్ధి చేయడం జరిగింది. ఎంతోమంది నా ముందు చైర్మన్లు అందరూ కూడా అలాగే ఎంతోమంది బోర్డు మెంబర్స్ అందరూ వారి ఇప్పుడు ఎంబీబీఎస్ స్ఫూర్తి గారు ఉన్నారు శ్రీభరత్ గారు తండ్రి గారు అలాగే ఎంతోమంది అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాల వల్ల ఈ ఆసుపత్రి ఈ స్థాయికి వచ్చిందని దానికి నేను తర్వాత చైర్మన్ కావడం నా పూర్వజం సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక నటనలో కానివ్వండి అటు ప్రజాసేవలో కానీ
మొన్నే ఆయన ఇది కూడా జరిగింది, 100 సంవత్సరాలు కూడా మన శత దినోత్సవం చేసుకోవడం జరిగింది. సో ఆయన ప్రతిరూపంగా నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, నా విశ్వానికి నట విశ్వరూపం అంటే ఏంటో చూపించిన మహానుభావుడు, అలాగే మొత్తం ఈ యొక్క నాకు ఆ తర్వాత ఈ ఆసుపత్రికి చైర్మన్ అయ్యే అవకాశం కలగడం అన్నది ఈ రకంగా ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగానే కాకుండా నా హిందూపూర్ ప్రజలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అక్కడ కూడా ఆసుపత్రిని ఎంతో అభివృద్ధి చేశాము, కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళాము అక్కడ ఆసుపత్రిని కూడా, మామూలు గవర్నమెంట్ ఆసుపత్రిని కూడా. అలాగే ఈనాడు ఇలా ప్రజా సేవ చేసే ఈ రకంగా అటు శాసనసభ్యుడిగా ఈ అవకాశం ఇచ్చినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సమాజ దేవాలయం ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుణ్ణి అన్న ఎవరైతే దేవుళ్ళ కొలవబడ్డాడో ఆయనే